పెళ్ళనసుకి స్వాగతం. ముదుగమ్మ క్యాన్సర్ వేల్పూరు గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం. ఎరువుల సరఫరాపై సమీక్ష సమావేశం. శావలపురం మండలం వేల్పూరు గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు, పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్, మాజీ శాసనసభ్యులు మక్కని మల్లికార్జునరావులు ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రసంగించారు. ప్రభుత్వం ఎంతో మంచి పరిపాలన అందిస్తుందన్నారు. చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం పలు చెక్కులను ఎమ్మెల్యే జీవీ ఆంజనేయుల చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తూ సంక్షేమాన్ని అందిస్తూ ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల చేత పిలిపించుకుంటుందని ప్రతి ఇంటికి తిరిగి వివరించారు. ఇరవై మూడు సంవత్సరాల ముందు ఎలా ఉండబోతుందని మనం నిజం చేసుకోవాలి. మీరు చంద్రులు కానీ మానసులో ఉన్నప్పుడు సెల్ ఫోన్ వస్తుంది ఎవరు అనుకోవాలి, మన ఫోన్ అంటే ల్యాండ్లైన్ దానికి ఫోన్ చేసుకోవాలి. ఈరోజు మన చేతిలో సెల్ ఫోన్ వచ్చింది, దాని స్మార్ట్ ఫోన్ వచ్చింది, దానికంటే అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చేసింది, ఇవన్నీ ఉపయోగించుకుంటాం. కాదు 20 సంవత్సరాల ప్రపంచం ఎలా ఆడబోతుంది అనేది మంది జనాభా ఉన్నారనుకుంటే ఉదాహరణకి 1000 మంది అయితే 1000 ఫోన్లు అందరికీ 10 మంది అయితే 2-3 ఫోన్లు వాడతాము. అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు. ఈ స్మార్ట్ ఫోన్లు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ స్వర్ణాంధ్ర.com పాంప్లెట్ ఏవైతే మీకు సచివాలయం ద్వారా మీకు ఇస్తారో దాని వెనుక ఒక క్యూఆర్ కోడ్ స్కానర్ ఉంటుంది. దీన్ని స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా ఒక ప్రశ్న ఇవ్వబడుతుంది. సీఎం గారు ఫోటోతో రాష్ట్ర ప్రభుత్వం 2024 విజయం చేయాలనుకుంటే మీ ఉద్దేశాలు చెప్పండి, మీ పేరు, మీ ఊరు, మీ అడ్రస్, ఏం చేస్తే బాగుంటుంది అనేది ప్రశ్నలు వచ్చేస్తాయి. దాంతో మీరు టైప్ చేసి సబ్మిట్ చేయండి. సో మీ ఫీడ్బ్యాక్ అంతా కూడా రాష్ట్రపతం చేస్తుంది. మీరు పంపించినటువంటి ప్రతి ఒక్కరు పంపించినటువంటి సందేశాన్ని అక్కడ ఒక టీం గురించి చదువుతూ ఉంటారు. సో ఫలానా శావలపురం మండలం వేల్పూరు గ్రామంలో ఇటువంటి ఫలానా రైతులు అడిగారు, ఇలా చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. మీరు దాని వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. తీసుకొని రేపు ప్రణాళిక తయారు చేస్తారు. మన జిల్లా అభివృద్ధి ప్రణాళిక చేస్తున్నప్పుడు ఇవన్నీ ఇంప్రూవ్ చేస్తారు. సో దీంట్లో మీరు తప్పనిసరిగా పార్టిసిపేట్ చేయండి. స్థానిక ఎమ్మెల్యే గారిని అట్లాగే ఇంకా నాయకులు అందరినీ రిక్వెస్ట్ చేశాను, వారు కూడా పార్టిసిపేట్ చేస్తామని. ఇవి చేసిన ద్వారా మనకు ఉపయోగం ఏంటంటే మేము అనుకోవచ్చు మేము ఏమైతే అవసరమని మన గ్రామానికి మన జిల్లాకి అడుగుతారో దానికి మనకి ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా 50 రోజులు భవిష్యత్ ప్రణాళిక తయారు చేసి బడ్జెట్ ఇచ్చడానికి అవకాశం ఉంటారు. సో దీంతో ప్రతి ఒక్కరు అందరూ పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటామని. అట్లాగే ఈ కార్యక్రమానికి వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు కొన్ని ముఖ్యమైనటువంటి ఇష్యూస్ నా దృష్టికి తీసుకుని వచ్చారు. ఫస్ట్ మీ రైతులందరూ ఆందోళన పడుతూ ఉన్నారు, యూరియా లేకపోతే డిఏపి లేకపోతే మనకు కావాల్సిన ఫెర్టిలైజర్స్ సకాలంలో అందించమని అడుగుతున్నారు, ఎంఆర్పి ధరకు అందించమని అడుగుతూ ఉన్నారు. దీనికి నిన్న ఎమ్మెల్యే గారు మీకుండా మీరు ఒక స్థాయిలో అందరూ అడిగారు, అడ్డుకొచ్చిన అధికారులు ఫెర్టిలైజర్ డిఎస్ తోటి మీటింగ్ పెట్టారు. నేను వారికి ఆదేశాలు ఇచ్చాను, అధికారులకు కూడా ఎక్కడ కూడా రైతులకి ఇబ్బంది లేకుండా సకాలంలో మీకు కావాల్సినటువంటి ఎరువులను అందించడానికి చర్యలు తీసుకున్నాను. అధికారులు కార్యదర్శి ఆ విధంగా దృష్టి వస్తూ ఉన్నారు. అవసరమైతే మీకు మన జిల్లా కృష్ణగోపి యూరియా కానీ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అవసరమైతే మీకు కొంచెం ఎక్కువ ఇచ్చేయడానికి నేను చర్యలు తీసుకున్నాను. ఎవరు రైతులు ఎప్పుడు మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి ఈ ప్రశ్న విధానం తీసుకుంటాను. అలాగే మీ దగ్గర ఎక్కడైతే నియోజకవర్గంలో చిన్నా భూములు మన రాష్ట్రాన్ని బాగా అభివృద్ధి చేయాలని 20-47 కి 100 సంవత్సరాలు పూర్తవుతే మనకు స్వతంత్రం వచ్చి అప్పటికల్లా 20-47 కల్లా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలని, ప్రతి ఇంట్లో ఉద్యోగం చేసే వాళ్ళు ఉండాలని, ప్రతి పేదవాడికి ఇల్లు లేని పేదవాడు ఉండకూడదు, ప్రతి వాళ్ళకి ఇల్లు ఉండాలా, ప్రతి కుటుంబంలో ఉద్యోగం ఉండాలి, అలాగే ఆర్థిక ప్రయత్నం 1గా ఉండాలని, మంచి సమతుల్య వాతావరణం అన్ని విధాల రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలి, మంచి ఆర్థిక ప్రయత్నం సాధించాలి ప్రతి కుటుంబం అనే దిశగా ఈరోజు చంద్రబాబు గారు రూపకల్పన చేశారు. దీంట్లో
అధికారులతో పాటు మనందరం కూడా ప్రజలు కూడా భాగస్వామ్యం అవ్వాలి, ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం అవ్వాలి, మన రాష్ట్రం బాగా అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు గారు ఆశయం నెరవేరాలి. 2047 కల్లా, 100 ఏళ్ళు పూర్తయ్యేటప్పటికల్లా, మన స్వతంత్రం వచ్చి 100 ఏళ్ళు పూర్తయ్యేటప్పటికల్లా ప్రతి కుటుంబం అభివృద్ధి సాధించాలి, సంతోషంగా ఉండాలి, మన రాష్ట్రం అంతా అభివృద్ధిలో దేశంలోనే 1 స్థానంలో ఉండాలని ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాము. దానికోసం ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు, స్వర్ణాంధ్రప్రదేశ్ 2047. దీనికోసం ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చింది. దీన్ని స్కాన్ చేసుకొని ప్రతి ఒక్కరూ మీ విలువైన సలహాలు ఇవ్వండి, మన రాష్ట్ర అభివృద్ధికి మీ సలహాలు ఇవ్వండి, మీ సూచనలు ఇవ్వండి, మీ గొప్ప గొప్ప ఆలోచనలు షేర్ చేయండి. దీంట్లో ప్రతి వాళ్ళు భాగస్వామ్యం, రైతులు భాగస్వామ్యం ఇవ్వాలి, కానీ రైతు కూలీలు కూడా భాగస్వామ్యం అవ్వాలి. చదువుకున్న విద్యావంతులు, నిరుద్యోగులు, ఉద్యోగాలు చేసేవాళ్ళు, ప్రతి ఒక్క పౌరుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ క్యూఆర్ కోడ్ డౌన్లోడ్ చేసుకొని మీ విలువైన సలహాలు ఇచ్చి దీంట్లో పాల్గొనాలని కోరుతున్నా. మీ విలువైన సలహాలు ఇస్తే ఇవన్నీ కూడా చంద్రబాబు గారికి అందుతాయి. మన రాష్ట్రాన్ని ఇంకా బాగా ఎలా అభివృద్ధి చేయాలి, స్పీడ్గా ఎలా అభివృద్ధి చేయాలి, సమస్యలు ఏమున్నాయో తెలుసుకొని వాటిని ఎలా అధిగమించాలో ప్లాన్ చేయడం జరుగుతుంది. మన నియోజకవర్గంలో జై హింద్ జై జన్మభూమి మనం చూసాం. ఒక సినీ నటి జత్వానిని, మహిళల్ని ఎంత వేధించారు ఈ ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి పాలనలో మనం చూసాం. ఆంధ్రప్రదేశ్ పోలీసులు శాఖ పరువు తీశారు. ఒక సినీ నటిని చట్ట వ్యతిరేకంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా తప్పుడు కేసులు పెట్టి వేధించి బొంబాయిలో ఉన్నామని తీసుకొచ్చి మా 3 ఐపీఎస్ ఆఫీసర్లు ని ఒక ఆట ఆడించారు. వాళ్ళందరినీ, వాళ్ళ అధికారాన్ని దుర్వినియోగం చేసి ఒక మహిళని ఎంతో కిరాతకంగా ఇబ్బంది పెట్టారు, బంధించారు. ఇబ్రహీంపట్నం దగ్గర గెస్ట్ హౌస్ లో బంధించి ఒక మహిళని తప్పుడు కేసులు పెట్టి ఎన్నో ఇబ్బందులు పెట్టారు దుర్మార్గ పాలనలో. పైకేమో దిశ చట్టం అన్నారు, మహిళల్ని కాపాడుతా ఉన్నారు, కానీ చేసిందల్లా మహిళల మీద అత్యాచారాలు చేపించారు, మహిళల మీద దాడులు చేసిన వాళ్ళు కాపాడారు, అత్యాచారాలు చేసిన వాళ్ళు కాపాడారు. చివరికి ఐపీఎస్ అధికారులు కూడా, 3 ఐపీఎస్ అధికారులు ఒక మహిళను వేధించారంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి రాక్షస పాలన, దుర్మార్గ పాలన ఏ విధంగా ఉందనేది ఒక్కసారి ఆలోచించాలి. రాజ్యాంగం ఏమైపోయింది, చట్టం ఏమైపోయింది? 3 ఐపీఎస్ అధికారులు ఈరోజు వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుతా ఉన్నా. ఈ 3 ఐపీఎస్ అధికారులని ఒక బ్రోకర్, జగన్మోహన్ రెడ్డి ఏజెంటు ఒక అతను, విద్యాసాగర్ అనే ఏవని ముద్దాయి దీనికి సూత్రధారుడు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏమైనాయి, మహిళలకు రక్షణ ఏమైంది? జగన్మోహన్ రెడ్డి పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఐఏఎస్ అధికారులు, పిఎస్ఆర్ ఆంజనేయులు, అలాగే క్రాంతి రాణా తాత, విశాల్ గున్ని లాంటి 3 ఐపీఎస్ అధికారులు జగన్ యొక్క దుర్మార్గ పాలనలో 3 అధికారులు బలైపోయారు. వాళ్ళు ఐపీఎస్ అధికారులు తప్పు చేసినా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వదిలిపెట్టదు, మహిళలకు రక్షణ ఇవ్వడమే మా బాధ్యతగా స్వీకరిస్తాం, మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా సహించేది లేదు. ఈరోజు గతంలో జగన్మోహన్ రెడ్డి పాలన ఎక్కడ చూసినా గుట్కాలు, గంజాయిలు రాష్ట్రంలో యువతను పాడు చేశారు. కానీ మళ్ళీ యువత భవిష్యత్తుకి, యువతకు మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం గంజాయి గుట్కాల్ని ఆపేస్తాం, రౌడీల్ని గుండాల్ని అణిచివేస్తామని సందర్భంగా తెలియజేస్తూ మంచి పాలన ఇస్తాం, మహిళలకి రక్షణ ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు అలాంటి అరాచకాల్ని ప్రోత్సహించినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైకి చెప్పేది ఒకటి, మహిళలకు రక్షణ ఇస్తాం అంటారు, దిశ చట్టం అంటారు, దిక్కులేని చట్టాన్ని చేశారు. ఈ విధంగా మహిళల్ని మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, పేదల్ని మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పారు. భవిష్యత్తులో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికల ముందు హామీ ఇచ్చారో ఆ హామీ నెరవేర్చే బాధ్యత తీసుకుంటామని మనం చేస్తున్నా. ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే స్కీమ్ పూర్తి చేస్తాం, ప్రతి పేదవాళ్ళకి ప్రతి ఇంటికి మంచినీళ్ళు ట్యాప్ వేసి మంచినీళ్ళు ఇస్తాం. అలాగే దీపం పథకం, ఉచితంగా మీ గ్యాస్ సిలిండర్ ఇచ్చే పథకం రేపు దీపావళికి ప్రారంభించబోతున్నారు మన చంద్రబాబు గారు, చప్పట్లతో స్వాగతించాలని నేను కోరుతున్నా. ఈరోజు 3,000 పెన్షన్, 4,000 ఇంటింటికి తెచ్చి ఇస్తే ప్రతి వాళ్ళు సంతోషపడుతున్నారు పెన్షన్లు పెరిగినందుకు. అలాగే కొత్త పెన్షన్లు కూడా 2 అక్టోబర్ నుండి జగన్ పాలనలో ఎవరికైతే అన్యాయం జరిగిందో, అర్హత ఉన్నా ఇవ్వలేదో వాళ్ళందరూ దరఖాస్తులు పెట్టుకోవచ్చు.
అర్హతున్న ప్రతి ఒక్కరూ అక్టోబర్ 2 మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా మన చంద్రబాబు గారు కొత్త పెన్షన్లు ఇవ్వడానికి శ్రీకారం చుడుతున్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. అట్లాగే పేద ప్రజలకు ఇళ్ళు ఇస్తాం. ఇల్లు లేని పేద ప్రజలకు సెంటున్నర స్థలంలో మసానాల దగ్గర, అలాగే వాగు పోరం పక్కల్లో శ్మశానాల దగ్గర ఇచ్చిన ఇళ్ల స్థలాలు ఈరోజు ప్రజలు వద్దంటున్నారు. గత ప్రభుత్వంలో ఇచ్చినాయి. మళ్ళీ ప్రజలందరికీ ఇష్టపడే దగ్గర 3 సెంట్లు స్థలం ఇచ్చి NTR కాలనీలు పూర్తి చేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉచిత బస్సు ప్రయాణం కోసం ఎన్నికల ముందు మాట ఇచ్చారు చంద్రబాబు గారు. ఇప్పుడు RTC మంత్రి గారికి చెప్పారు, రవాణా శాఖ మంత్రికి కొత్త బస్సులు కొనండి. చంద్రబాబు గారు ఆదేశించారు 1500 కొత్త బస్సులు కొనండి, మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆదేశించారు. తొందరలోనే ఉచిత బస్సు ప్రయాణం కూడా మొదలుతోందని మా అక్క చెల్లెమ్మలందరికీ తెలియజేస్తామన్నా. ఈ తొందరలో జాబ్ మేళా పెడతాము, మరో 2 నెలల్లో జాబ్ మేళా కండక్ట్ చేస్తామని. ప్రతి సంవత్సరం ఇక్కడ వినుకొండ నియోజకవర్గంలో జాబ్ మేళాలు కండక్ట్ చేసి నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు ఇస్తాము. మా చంద్రన్న లక్ష్యం 20 లక్షల మందికి ఉద్యోగాలు, ఉపాధి. పౌష్టికాహార మాసోత్సవాలు వినుకొండ ఏ సెక్టర్ పరిధిలోని అంగన్వాడీ కేంద్రం పోలేరమ్మ గుడి బజార్ నందు CDPOM అనురాధ ఆధ్వర్యంలో పౌష్టికాహార మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సభ అనంతరం పట్నంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వినుకొండ మండలం MPDO కె సుందర్ రెడ్డి, సూపర్వైజర్ జి శేషకుమారి విచ్చేసి ప్రసంగించారు. నేటి సమాజంలో గర్భిణీ మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తల భాగంగా ఆకుకూరలు, చిరుధాన్యాలు, మునగాకు, ముఖ్యంగా అంగన్వాడీ వారు అందజేసే పౌష్టికాహారాలను తల్లి బిడ్డ తప్పనిసరిగా వాడాలన్నారు. గుర్రం జాషువా అవార్డు వినుకొండ పట్టణానికి చెందిన రచయిత, ప్రముఖ కవి KJ రమేష్ కు, గుంటూరు పట్టణానికి దళిత రచయితల సంఘం వారు గుర్రం జాషువా 129వ జయంతి సందర్భంగా గుర్రం జాషువా అవార్డు బహుకరిస్తున్నట్లు ప్రకటించడం జరిగిందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 26న గుంటూరు నందు జరిగే అవార్డుల ప్రధానోత్సవం సభలో ఈ అవార్డును బహుకరిస్తున్నట్లు కవి KJ రమేష్ తెలిపారు. 10కి పైగా గ్రంథములు రచించి ప్రచురించిన KJ రమేష్ కు జాషువా రచనల నుండి గ్రహించిన పద్యాల నుండి మేలిమి పద్యాలను వ్రాసిన వ్యాఖ్యానంతో కూడిన వినుకొండ నుండి విశ్వనారుడుకు మంచి పేరు వచ్చింది. బైబుల్ నానీలు, దేవునితో మహాప్రయాణం వంటి బైబుల్ సంబంధిత రచనలు రాసిన KJ రమేష్ త్వరలో సెయింట్ థామస్ జీవితం, సేవా ప్రయాణం గ్రంథం వెలువడనున్నట్లు KJ రమేష్ తెలియజేశారు. పట్నంలోని మున్సిపల్ సమావేశ మందిరంలో ఎరువుల సరఫరాపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. అనంతరం MLA జీవి ఆంజనేయులు చేతుల మీదుగా పొలం పిలుస్తుంది వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. నీళ్ళ ఇంజన్లు ఇలాంటివి కూడా సబ్సిడీలో వచ్చే విధంగా కృషి చేస్తాం ఈ ప్రభుత్వంలో. గత ప్రభుత్వం ఇలాంటివన్నీ కూడా అవినీతి ధ్యేయంగా పనిచేశారు. అరాచకాలు, అవినీతి, దోపిడీ ఎజెండా పెట్టుకొని గత జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగింది. రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. ఒక గిట్టుబాటు ధర లభించలేదు రైతులకి. చాలా కుటుంబాలు ఆత్మహత్య చేసుకున్నాయి గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో, వైఎస్ఆర్ పాలనలో. కాబట్టి ఈరోజు మళ్ళీ రైతు సంక్షేమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి అధికారులందరూ చేయి చేయి కలిపి రైతులకి అండగా నిలబడాలి. అలాగే వ్యాపారస్తులందరూ కూడా, ఫెర్టిలైజర్స్ అసోసియేషన్ కానీ, ఫెర్టిలైజర్ షాప్స్, పెస్టిసైడ్ షాప్స్ వాళ్ళందరూ కూడా రైతులకు కొండంత అండగా ఉండండి. సో అందరం కలిసి అండగా ఉందాం. సో అందరి సహకారం కావాలి తప్పనిసరిగా. మళ్ళీ రైతులందరూ లాభాల బాటలో ముందుకెళ్ళాలి. ప్రతి రైతు సంతోషంగా ఉంటే మీ బిజినెస్లు బాగుంటాయి, మీకు కూడా రికవరీలు బాగుంటాయి. కాబట్టి రైతు బాగుంటే అందరూ బాగుంటారు. రైతు కూలీ బాగుంటాడు, వ్యాపారస్తులు బాగుంటారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని రైతులకు అందరూ కూడా సహకారం ఇవ్వండి. అలాగే కలెక్టర్ గారితో మాట్లాడాను, సఫిషియంట్ స్టాక్స్ ఇవ్వాలి, యూరియా DAP అని చెప్పేసి నేను మాట్లాడాను. హోల్సేల్ డీలర్కే కాకుండా రిటైల్ డీలర్స్ కూడా వచ్చే విధంగా మన జిల్లా వ్యవసాయాధికారి ఈరోజు ప్రత్యేకంగా వారిని వారు ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేసినందుకు ఒకసారి చప్పటిగూడి జిల్లా అధికారిని అభినందించాలని కోరుతున్నా. ఎక్కడ కూడా మనకి డీలర్స్కి ఎక్కడ స్టాక్ ప్రాబ్లం లేకుండా ముందు అందించాలని చెప్పేసి కోరుతున్నా. ఇప్పుడు అంటే మీడియా వాళ్ళు కొంచెం వాళ్ళు అడవడి పడుతున్నారు కాబట్టి ఇప్పుడు మనం నిదానంగా డీలర్స్ మీ సమస్యలు ఏంటో చెప్పండి. అదన MRP రేట్కి యూరియా DAP అందజేయాలా రైతులకి? NDA ప్రభుత్వం మాత్రం
రైతుకి అన్యాయం జరిగితే మాత్రం ఉపేక్షించేది లేదు. డిపార్ట్మెంట్ పరంగా మీకు ఏ సహకారం కావాలో అడగండి, స్టాక్స్ పరంగా ఏ సహకారం కావాలో అడగండి, రైతుకు మాత్రం అందరూ కూడా చేయితనివ్వాలి. రైతుని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. రైతుకి అక్కడ ఇబ్బంది లేకుండా, బ్లాక్ మార్కెట్ లేకుండా దీనికి అందరూ బాధ్యత తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నా. అలాగే మన వినుకొండ ప్రాంతానికి ఎందుకు చెడ్డ పేరు రావాలా? మన వినుకొండలో రైతులకు బాగా చేస్తున్నారు, మంచిగా స్టాక్స్ ఇస్తున్నారు, మంచి పేరు తీసుకురావాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. మీకు ఏం సహకారం కావాలో జిల్లా అధికారుల నుండి అడగండి. ఈరోజు మీకు ఏం సహకారం కావాలో ఆ సహకారం అందించడానికి జిల్లా అధికారులు పిలిచాను, ఏ వాళ్ళు పిలిచాను. సో డీలర్స్ ఇబ్బందులు, రైతుల ఇబ్బందులు అన్నీ కూడా ఈరోజు అధికారుల దృష్టి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ క్రాప్ బుకింగ్కి కొంచెం సమయం తీసుకోవాలి. నేను మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. సో మన వినుకొండ గౌరవాన్ని పెంచండి, మన వినుకొండ ప్రాంత రైతులందరికీ కొండంత అండగా ఉండాలని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రభుత్వ విధానాలకు ఏదైనా వ్యతిరేకంగా ఉన్న బ్లాక్ మార్కెట్ జరిగినా దాని మీద మరి అధికారులు కూడా కఠినంగా ఉండాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా. ఓకే, ఇప్పుడు మీ సమస్యలు ఏంటి, వాటి పరిష్కారానికి అధికారులు. ఇంతటితో వెళ్ళాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళాను కలుసుకుందాం. నమస్కారం.